ఆలయంలోకి వెళ్ళి ఆ దైవాన్ని దర్శించుకున్నా, ఇంట్లోనే ఉండి పూజలు నిర్వహించినా హారతి ఇవ్వండే మన మనసుకి తృప్తిగా ఉండదు. షోడోపచారాల్లో ఒకటైన హారతి లేనిదే పూజ సంపూర్ణం కాదు. మరి ఆ హారతిని ఎందుకు ఇస్తామంటే, హారతిని సాధారణంగా కర్పూరంతోనే ఇస్తాం. ఈ కర్పూరం అనేది సాంస్కృతిక పదం, వేద కాలం నుంచి మన జీవన విధానంలో ఇమిడిపోయిన పదార్థం. అందుకే ఆంగ్లంలోని కంపోర్ అనే మాట సైతం కర్పూరం అన్న పదం నుంచి వచ్చింది. ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు ధ్వజస్తంభానికి మొక్కుతూ, ప్రదక్షిణలు చేస్తూ, భగవన్ నామస్మరణం సాగిస్తూ చివరికి గర్భాలయాన్ని చేరుకుంటాడు. ఆ గర్భాలయంలోని దైవం నూనె దీపాల వెలుగులో అస్పష్టంగా కనిపిస్తే అతని మనసులో ఏదో ఒక మూల అసంతృప్తి కలగడం సహజం. హారతి ప్రకాశంతో ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దేదీప్యమానంగా చూసే అవకాశం కలుగుతుంది. అప్పటి వరకు భగవద్దర్శనం కోసం తపించిపోయిన మనసు సేద తీరుతుంది. ఇప్పటికీ కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్కోసారి ఆ భగవంతుని చూపించండి అని భక్తులు అడగటం, పూజారి గారు హారతిని వెలిగించి వరయాకారంగా తిప్పుతూ ఆ మూర్తిని దర్శింపచేయడం జరుగుతుంటుంది. ఒకప్పుడు ఆలయాల్లో ఎలాంటి కృత్రిమమైన దీపాలు ఉండేవి కావు. పైగా గాలి కూడా చొరబడని రాతితో ఆ నిర్మాణాలు సాగేవి. అలాంటి ప్రదేశాల్లో తేమ అధికంగా ఉండటం సహజం. ఈ తేమతో దుర్వాసన, సూక్ష్మక్రిములు దరిచేరక తప్పదు. కర్పూరానికి సూక్ష్మక్రిములను హరింపచేసే శక్తి, అంటువ్యాధులను నివారించే గుణం ఉన్నాయని ప్రాచీన వైద్యుల నమ్మకం. ఇక కర్పూరం వెలిగిస్తే దుర్గంధం అన్నమాట ఎక్కడిది? ఇప్పుడంటే కర్పూరపు తయారీలో రసాయనాలను ఉపయోగిస్తున్నారు. కానీ ఒకప్పుడు అంతటి సాంకేతికత ఎక్కడిది? దానిని పూర్తిగా కర్పూరం చెట్ల నుంచి సేకరించేవారు. ఆ రకంగా ఫలపుష్పార్చనకు, ధూపదీపాలకు పూర్తిగా వృక్షాల మీదే ఆధారపడేవారు. పూజ అంతా ప్రకృతి సిద్ధంగానే సాగేది. భగవంతునికి అందించిన హారతిని కళ్ళకు అద్దుకోవడం సహజం. ఈ ప్రక్రియతో కళ్ళకి చలవ చేసే మాట అటుంచి భగవంతుని మూల విరాటుని నేరుగా తాకలేం కాబట్టి ఈ హారతి ద్వారా ఆయనను స్మరించుకుంటున్నామన్న తృప్తి కలుగుతుంది. హారతితో పాటుగా ఘంటనాథుని చేయటం సహజం. అదే సమయంలో మనం కళ్ళు మూసుకొని హారతిని అద్దుకుంటూ ఉంటాం. అంటే మనసు, చెవులు, ఆగ్రహించే శక్తి, స్పర్శ, ఇన్ని ఇంద్రియాలు భగవంతుని ధ్యానంలో లగ్నమవుతాయి. చివరిగా కర్పూరానికి రెండు సుగుణాలు ఉన్నాయి. ఒకటి, ఎలాంటి ఆవేశము మిగలకుండా దహించుకుపోవడం. రెండు, సుగంధాన్ని, ప్రకాశాన్ని వెదజల్లడం. బహుశా మనిషి జీవితం కూడా ఇలాగే సాగాలన్నది మన పెద్దల అభిలాష కాబోలు. భక్తుడు ఎలాంటి కర్మఫలము మిగలకుండా మోక్షం వైపుగా సాగిపోవాలని, జీవించినంతకాలం జ్ఞానం అనే ప్రకాశాన్ని, సద్గుణాలు అనే సుగంధాల్ని వెదజల్లుతూ ఉండాలని పెద్దల అభిమతం కావచ్చు.